జగన్ పై పల్లెత్తు మాట అంటే మంత్రి కొడాలి నాని సహా చాలా మంది నేతలు వారిపై విరుచుకుపడుతుంటారు. అందులోనూ ఈసారి లోకేష్ అరే తురే అంటూ నోరు జారారు. దమ్ముంటే రారా అంటూ సవాళ్లు విసిరారు. వాస్తవానికి లోకేష్ ది ఆ స్థాయి కాకపోయినా ఎగిరెగిరి పడ్డారు. దీంతో సహజంగానే వైసీపీ బ్యాచ్ లోకేష్ సహా చంద్రబాబు కి చాకిరేవు పెట్టింది. కొడాలి నాని వ్యాఖ్యలు వింటే సిగ్గున్న ఎవరైనా వెంటనే కౌంటర్ ప్రెస్ మీట్ పెడతారు, లేదా చంద్రబాబు లోకేష్ పై అభిమానం ఉన్నవారు నేతలైతే మీడియా ముందుకొస్తారు. కానీ ఈ రెండూ జరగలేదు. చంద్రబాబు లోకేష్ ఇద్దరు కొడాలి మాటలకి నోరు మూసుకున్నారు. కనీసం వారిద్దరికి సపోర్ట్ చేసే నేతలు కూడా టీడీపీలో లేకపోవడం విచిత్రం. కడప జిల్లా నుంచి ఎమ్మెల్సీ బీటెక్ రవి మాత్రమే ఏదో నామక వాస్తకే మంత్రి కొడాలి వ్యాఖ్యలపై స్పందించారు. మిగతా బ్యాచ్ అంతా సైలెంట్. కనీసం పార్టీ ఏపీ శాఖ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కానీ, బాబు తరపున వకల్తాలు పుచ్చుకునే మరికొందరు సీనియర్లు కానీ ఈ విషయంలో జోక్యం చేసుకోలేదు. అంటే పరోక్షంగా లోకేష్ వ్యాఖ్యల్ని వారు సమర్థించలేదనే అర్థం. లేదా చంద్రబాబు లోకేష్ ను వీధి కుక్కల తో పోల్చిన నాని తమని ఇంకెవరితైనా పోలుస్తారని భయపడి టీడీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారని అనుకోవాలి. మంత్రి కొడాలి నాని, మరో మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ట్విట్టర్ లో విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి, ఇది చాలా మంది లోకేష్ వ్యాఖ్యల్ని తప్పుబట్టారు. దమ్ముంటే చిటికై చిట్టినాయుడు అంటూ ప్రతి సవాల్ విసిరారు. కానీ టీడీపీ నుంచి మాత్రం కనీసం ఓ స్థాయిలో కూడా ప్రతిఘటన ఎదురు కాలేదు. చంద్రబాబుని లోకేష్ ని తిడితే మాకేంటి అని సైలెంట్ అయిపోయారు నేతలు. పార్టీలో మసకబారుతున్న చంద్రబాబు లోకేష్ పరిస్థితి ఈ సంఘటనే పెద్ద ఉదాహరణ. వారిద్దరికి చివాట్లు పెట్టినా ఎవరు అండగా బయటకు రాలేదంటే ఇక టీడీపీలో ఆ ఇద్దరిని నమ్మేవారెవరన్నారో, పార్టీలో వారి ప్రభావం ఏంటో అర్థం చేసుకోవచ్చు. అవకాశం లేక పార్టీని వీడలేక చాలా మంది నేతలు టీడీపీలో ఉన్నారు. కానీ చంద్రబాబు లోకేష్ పై వారికేమాత్రం అభిమానం లేదనే విషయం మరోసారి స్పష్టమైంది. ఇక మరోపక్క తెలుగుదేశం పార్టీ పూర్వపు ఏపీ అధ్యక్షుడు మాజీ మంత్రి కిమిడి కళా వెంకటరావు వైసీపీ సర్కార్ మీద తాజాగా విమర్శలు స్పందించారు. ఏపీలో విద్యుత్ కోతలు ఎక్కువైపోయాయి అన్నది ఆయన ప్రధాన అభియోగం. అంతేకాదు ఏపీలో సోలార్ టెండర్ల రద్దు వెనుక సర్కార్ చేసిన అవకతవకలు ఉన్నాయని గతంలో విద్యుత్ శాఖను చూసిన కళ ఆరోపిస్తున్నారు. మేమున్నప్పుడు 24 గంటలు కరెంట్ ఇచ్చామని కళ చెప్తున్నారు. ఇప్పుడు జగన్ సర్కార్ ఇవ్వలేకపోతుందని దెబ్బిపడుస్తూనే ఒక సత్యాన్ని ఆయన చెప్పారు. ఏపీలో గత 2 ఏళ్లు సమృద్ధిగా వానలు కురుస్తున్నాయని కళ చెప్పడమే ఇక్కడ పాయింట్. అయితే యథాప్రకారం ఆయన విమర్శలు కొనసాగించారు. వానాకాలంలో కూడా విద్యుత్ కోతలు పెడుతున్నది వైసీపీ సర్కార్ అంటూ నిందించారు. ఈ రాజకీయ ఆరోపణలను పక్కన పెడితే కళ మాత్రం తమ ఎలుబడిలో అసలు వానలు లేవన్న విషయాన్ని పరోక్షంగా ఒప్పుకున్నారని అనుకోవాలి. అంతేకాదు జగన్ అడుగు పెట్టగానే ఏపీలో జూన్ నాటికి మంచి వర్షపాతం నమోదవుతుందన్న నగ్న సత్యాన్ని కూడా ఒప్పుకున్నారని వైసీపీ నేతలు అంటున్నారు. ఇక విద్యుత్ కోతలు అన్నవి లేవని, అది తప్పుడు ప్రచారమని కూడా వారు ఖండిస్తున్నారు.